మాకు ఫ్యూ డేస్లోనే మంచి ఫాలోవర్స్ రెస్పాన్స్ రావడంతో టెంపుల్కి వెళ్ళి మంచి సక్సెస్ రావాలని కోరుకుందామని ఈరోజు మా ఫ్రెండ్స్తో విజయనగరం దగ్గరలో ఉన్న రామతీర్థాలకి వచ్చాం. ఈ ప్లేస్లో శివరాత్రికి అయితే మామూలు జనాలు ఉండరు, అంత క్రేజ్ ఉంటుందంట. ఈ వీడియోలో అసలు ఎలా వెళ్ళాలి, సీతమ్మవారి చీరకి, పురిట మంచానికి ఏంటి సంబంధం, భీముడి గుహ ఇలాంటివన్నీ చాలా రహస్యాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మనమైతే కొండ కింద ఉన్న 500 ఏళ్ల నాటి రామాలయం రామతీర్థం ఆలయాన్ని దర్శించుకోవాలి. దీనిని 2వ భద్రాద్రి, ఉత్తర ఆంధ్ర భద్రాద్రి అలాగే సీతారాములు కలిసి వనవాసం చేశారు కాబట్టి వనవాసం రామతీర్థాలను కూడా అంటారు. మనమైతే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు రామతీర్థాలు చేరుకున్న సమయాన శ్రీకృష్ణులు వారికి ఇచ్చిన సీతారాములు విగ్రహాన్ని ఇప్పటికీ పూజలు చేస్తున్నారంట. కొండ చూస్తున్నారు కదా, దగ్గర నుండి చూస్తుంటే చాలా బాగుంది. అలాగే ఇది కొన్ని కిలోమీటర్ వరకు కనిపిస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ కోనేరు కనిపించింది. నాలాగా మీలో ఎంతమందికి టెంపుల్లో దొరికే భోజనం ఇష్టం? చాలా బాగుంటాయి కదా. ఈ వీడియోలో కనిపిస్తున్న బోధికొండ మీద ఉన్న అద్భుతాలని చూడడానికి వెళ్ళిపోదాం. కొండెక్కడం కష్టమే కానీ అద్భుతాలు చూడాలంటే తప్పనిసరిగా ఎక్కాల్సిందే. ఇక్కడ నా ఫ్రెండ్ ఎండలో కూడా కొండ మీద ఉన్న అద్భుతాలని చూడడానికి వెళ్లాల్సిందే అని అంటే, మెట్లయితే సుమారుగా 400 ఉంటాయి, తరువాత స్టెప్స్ లేవు, అలా పాక్కుంటూ వెళ్ళిపోవాలి. ఎండలైతే మామూలుగా లేవు, ఇంకా అలిసిపోతున్నామని చెప్పి కొంత రెస్ట్ కూడా తీసుకుందామని అలా కూర్చుంటే చూస్తుంటే చిన్న చిన్న హౌస్ తో గ్రీనరీగా చాలా అద్భుతంగా కనిపించాయి. నేనైతే ఈ ప్లేస్ని మస్ట్ విజిట్ అనే చెప్తాను. కొండ మీద ఉన్న టెంపుల్ని విజిట్ చేశాక రైట్లో కొంత డిస్టెన్స్లో కోల కనిపించింది. ఇక్కడ మనం ఏది వేసినా లైక్ కాయిన్స్, రాగి చొంబు ఇలాంటివి ఇక్కడ వేసినవన్నీ కాశీలో తేలుతాయని నమ్మకం. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటుందంట. అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి ఇక్కడ యారోస్ చూస్తే మనం వెళ్ళిపోవచ్చు. పడిపోతున్న పర్వతాన్ని తన తల ద్వారా ఆపిన భీముడి గుహ కూడా ఉన్నది. మనం జై శ్రీరామ్ అనుకొని వెళ్ళిపోతే పాపాలన్నీ పోతాయని నా ఫ్రెండ్ వాళ్ళ బామ్మ చెప్పింది. ఇంకా సెకండ్ ప్లేస్, తాటాకిలతో వేసిన పందిరిల్లు కనిపించే ఉయ్యాలుంది. ఇక్కడ సీతమ్మవారు లవకుశల్ని ఆడించారంట. ఇంకా థర్డ్ ప్లేస్, ఈ ప్లేస్ని చూస్తుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? నాకైతే తెలిసింది సీతమ్మవారు లవకుశల్ని ఆడిస్తున్న సమయాన పాలు ఒలిగిపోయాయి, తన జుట్టుతో తుడిచారంట, అందుకే ఈ ప్లేస్ని కూడా మార్క్ చేశారు. ఇంకా లాస్ట్ది స్టెప్స్ దిగుతున్న లెఫ్ట్ సైడ్లో అమ్మవారి పురిట మంచం కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే అదొక డిఫరెంట్ స్మెల్ అయితే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఏం కోరుకున్నా కోరికలు తీరుస్తారని నమ్మకం. మా జర్నీలో వీళ్ళనైతే అస్సలు మర్చిపోము. ఈ ఆంటీ గారు అయితే మీలాంటి పిల్లలు రామతీర్థాలు తప్పకుండా రావాలి, ఇక్కడ అన్న రహస్యాలు తెలుసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ ప్లేస్ని చేరుకోవాలంటే మేమైతే వైజాగ్ నుండి చీపిరిపిల్లి వెళ్లే బస్ ఎక్కి నెల్లిమర్ల దగ్గర దిగి అక్కడి నుంచి ఆటోకి 30 రూపీస్ ఇస్తే రామతీర్థాలని చేరుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.